అందరికీ నమస్కారం. ఈరోజు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి అనంతపురి అనంతపురం జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ రోజు మనకు ప్రధానంగా ఈ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మన ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి నుంచి మనకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామిగా ఉంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా వచ్చేసి వేరుశనగ పంటలో ప్రస్తుతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు పోషక యాజమాన్యము మరియు సంరక్షణ సమతుల్యత మరియు పోషక లోపము వాటి యొక్క యాజమాన్య పద్ధతులు అనే తదితర అంశాలపై మనకి ఈరోజు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో రైతులకు సలహాలు సూచనలు మరియు వివిధ యాజమాన్య పద్ధతుల మీద మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి డాక్టర్ ఎం జాన్సన్ సార్ గారు కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త గారు మనకి ఈరోజు అందుబాటులో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమం లింక్ అందరికి షేర్ చేయబడింది. కాబట్టి ఈ యొక్క రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క లింక్ ను చూసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ను వాచ్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే మీకు మీరు గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ పంట వేసుకుంటున్నట్లయితే మీరు ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలు తర్వాత వచ్చేసి వాటి యొక్క సలహాలు సూచనల గురించి మీరు లైవ్ చాట్ బాక్స్ లో మీరు తెలియవలసిందిగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం మనం మొత్తం ఏంటే తెలుగు సంయుక్త రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము కార్యక్రమంలోకి వెళ్తున్నాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. ఈ యొక్క కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ప్రధానంగా పోషక యాజమాన్యము అనే అంశంపై వేరుశనగ పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు సూచనలు మీరు ఇవ్వవలసిందిగా కోరుతూ, అలాగే ఇప్పుడు ప్రస్తుతము మనకు గ్రౌండ్ నట్ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లా అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, మనకు నెల్లూరు అక్కడక్కడ ఉన్నటువంటి అంటే మన దగ్గర ఉన్నట్టు ప్రాంతాలు అయితేనేమి, తెలంగాణలో ఉన్న ప్రాంతాలు అయితే రెండు నెలలు అంటే నెలన్నర అంటే ఒక 30 రోజుల నుంచి 60 రోజుల వరకు మనకి ఈ యొక్క క్రాప్ వేసుకొని ఉన్నారు రైతులు, రైతు సోదరులు. కాబట్టి ప్రస్తుతం అక్కడక్కడ కూడా కొంత బెట్ట పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మరియు నిన్న మొన్న మనకు అనంతపురం జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి అక్కడక్కడ కొంచెం వర్షం అంటే తక్కువ మోతాదులో వర్షం అనేది పడడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఎక్కువ శాతం బెట్ట పరిస్థితులే ఉన్నట్టుగా మనము భావించవచ్చును. కాబట్టి మీ దృష్టి కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి దృష్టి కూడా చాలా వరకు రైతు సోదరులు వివిధ ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే మిమ్మల్ని మీ యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి కానీ మీకు లేదంటే ఒక మన వ్యవసాయ శాఖ నుంచి కానీ మనకు సలహా ఈ యొక్క బెట్ట పరిస్థితుల గురించి మీకు సమాచారం అంది ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రధానంగా పోషక యాజమాన్యం గురించి మాట్లాడుతూ, అలాగే బెట్ట పరిస్థితులను ఏ విధమైనటువంటి తట్టుకునే విధానాలు అయితేనేమి, యాజమాన్య పద్ధతులు అయితేనేమి ఏ విధంగా తీసుకోవాలనే అంశం పైన కూడా మనం మాట్లాడదాం సార్ ఈరోజు. సో అలాగే రైతు సోదరులందరూ కూడా దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ లింక్ ను మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే ప్రస్తుతము మీరు గ్రౌండ్ నట్ పంట సాగు చేసుకుంటున్నట్లయితే, వేరుశనగ పంట సాగు చేసుకున్నట్లయితే మీరు వివిధ సలహాలు సూచనల కోసం మీరు ఎదుర్కొంటున్న సమస్యల కోసం లైవ్ చాట్ బాక్స్ లో మీ యొక్క సమస్యను తెలియజేయవలసిందిగా మరొకసారి కోరుతూ కార్యక్రమంలోకి ప్రవేశిస్తూ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ కి మాకు కోఆర్డినేట్ చేసినటువంటి డాక్టర్ ఎం జాన్సన్ సార్ గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. ముఖ్యంగా అనంతపురం కర్నూలు జిల్లా మన రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్కి ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాము. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా కృషి విజ్ఞాన కేంద్రం ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనంతపురం వారు తో మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు ఈ యొక్క అవకాశం కల్పించిన రిలయన్స్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మన యొక్క వేరుశనగ పంటను కానీ మనం గమనించినట్లయితే ప్రస్తుతం వేరుశనగ పంట ఏ దశలో ఉంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుంది, దాంట్లో మనం తీసుకోవాల్సిన మెలకువలు జాగ్రత్తలు అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరము జూన్ జూలైలో మంచి వర్షం పడింది. దాదాపుగా జూన్లో 60% ఎక్కువగాను, అలాగే జూలైలో 84% ఎక్కువగా వర్షం పడింది అన్నమాట.
సో ఈ వర్షానికి అనుగుణంగా చాలా మంది రైతులు జూలై మాసంలో వేరుశనగను విత్తడం జరిగింది. కొందరు మొదటి వారంలో, కొందరు రెండవ వారంలో కూడా విత్తడం జరిగింది. సాధారణ దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల హెక్టార్లో ఈ యొక్క వేరుశనగ విత్తడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క పంట 30 నుంచి 45-50 దినాల మధ్యలో ఉంది. కాబట్టి ఈ యొక్క వేరుశనగ లో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేది ముఖ్యంగా రైతులు గమనించవలసి ఉంటుంది. ఈ సలహాలు పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. కారణం ఏమంటే, ప్రస్తుతము ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆగస్టు మాసంలో ఇప్పటి వరకు కూడా వర్షాన్ని కానీ చూస్తే మనకు నెల వర్షపాతం కానీ చూస్తే 28 మిల్లీమీటర్లు పడాల్సి ఉంది. కానీ ఈ రోజుకి కానీ చూస్తే 42.3 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 19.4 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 54% డెఫిసిట్ వర్షము మన ఆగస్ట్ మాసంలో ఈ రోజు వరకు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ బెట్ట పరిస్థితులు మామూలుగానే జూన్ జూలై మంచి వర్షపాతం పడుతుంది. అతి తక్కువగా మన యొక్క ఆగస్ట్ మాసంలో ఎప్పుడు కూడా అది బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. కారణం ఏమంటే, మనం జూలైలో వేస్తాం కాబట్టి ఒక 20-25 దినాలు బెట్ట వచ్చి ఇమ్మీడియట్ గా వర్షం పడినప్పుడు మొక్క కూడా ఎదుగుదల ఎక్కువగా ఉండదు, చిన్నగా ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ప్రొఫ్యూజ్ ఫ్లవరింగ్ అంటే ఎక్కువగా పూత వచ్చి అక్కడే ఊడలు దిగి మన కాయలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమంటే, మనకు పోయిన నెల 24 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు దాదాపుగా ఈ యొక్క 20 దినాలు కూడా మనకు అంతగా ఆశించినంత వర్షము పడలేదు. ఈ ఆగస్ట్ మాసం 2.8, 5 మిల్లీమీటర్ మాత్రమే పడింది. కాబట్టి ఇప్పుడు కొంచెము బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే మొట్టమొదటి దశలో వేసినటువంటి జూలైలో వేసిన పంట ఇప్పుడు కొంచెము వాడుబట్టనికి అవకాశం ఉంటుంది. అదే రెండవ వారంలో వేసినటువంటి వేరుశనగ పంట కొంచెము వాడుకు ఇంకా తట్టుకుంటుంది, దీనికి ఇంకా సమయం కూడా కొంత ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఇప్పుడు మనం చేపట్టవలసినటువంటి కొన్ని విషయాలు, అంటే మనం బెట్టను ఎలా అధిగమించాలన్నది ఒక ఎత్తు, రెండవది ఈ యొక్క పోషకాలను వీటిని మనం ఎలా మేనేజ్ చేయాలన్నది రెండవ ఎత్తు, మూడవది వచ్చేసి ఎక్కడ మనం ఎక్కువగా ఈ యొక్క పురుగులు తెగుళ్ళు వస్తాయో వీటికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది. కారణం ఏమంటే, బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు రసం పిలిచే పురుగులు అయినటువంటి తామర పురుగులు అయితేనేమి, ఆకు ముడత అయితేనేమి, లేక జీడ ఇలాంటివి రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి తగినట్టుగా మనము కొన్ని చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా మనము ఈ యొక్క న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కానీ చూసినట్లయితే, ఇది షేర్ స్క్రీన్ బుట్టస్ ఇదే కదా, యా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడతా ఉంది సార్. ఓకే, గుడ్. ఇప్పుడు మనం ముఖ్యంగా వేరుశనగ పంట ఆ యొక్క వివిధ దశల్లో ఉంది. కలుపును మొట్టమొదటిగా మనము అంతర్కృషి పరికరాలను ఉపయోగించి కలుపును తీసుకోవడం ఎంతైనా మేలు. అంటే మొట్టమొదటిగా ఇప్పుడు వేరుశనగ పంటలో కలుపు వలన 30-40% మనకు పంట నష్టం జరగనికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తినటువంటి 30-40 దినాల లోపలుగా మనం ఏం చేయాలంటే, ఆ యొక్క కలుపు ఎక్కువగా లేకుండా దాన్ని తీసేసుకోవడం ఒకటి. రెండోది, వేరుశనగలో సాధారణంగా మన రైతులు ఏం చేస్తుంటే మెట్ల కుంట కానీ లేకపోతే దంతులు అనేవి ఉంటాయి, వాటిని ఉపయోగించి కానీ మనం విత్తిన 20-40 రోజుల్లో ఆ వరుసల మధ్య అంతర్కృషి చేసి ఏదైతే కలుపు ఉంటుందో దాన్ని నివారించి దాన్ని నిర్మూలన చేసే విధంగా ఉంటుంది. అలా కాకపోయినా
ట్రాక్టర్ తో సన్న చక్రాలతో నడిచే ఆ అనంత అంతర్కృషి పరికరం ద్వారా కూడా రోజుకు మనం 4-5 హెక్టార్లలో ఈ యొక్క కలుపును తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు ఈ కలుపు అనేది కొంచెం ప్రధానంగా ఉంటుంది. కారణం ఏమంటే జూన్లో పడినటువంటి జూలైలో పడినటువంటి వర్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ముందు దశలో వేసిన వాటన్నిటికీ కూడా కలుపు వస్తుంది. కాబట్టి దాన్ని మనం తీసుకోవాలా. రెండోది ఇంటర్ కల్టివేషన్ మనము 20 దినాలకు ఒకసారి 40 దినాలకు ఒకసారి 40 దినాలప్పుడు ఒక మాన్యువల్ అంటే మనుషులను ఉపయోగించి ఈ యొక్క కలుపును కనుక తీసుకున్నట్లయితే మనకు కలుపు వలన పంట దిగుబడుల నష్టము తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఎప్పుడైతే 40 దినాలు దాటుతుందో దాని తర్వాత మొక్కను డిస్టర్బ్ చేయకూడదు. కారణం అంటే ఊడలు దిగే దశ ఉంటుంది కాబట్టి ఆ దశలో మనం గాన భూమికి వేరుకు డిస్టర్బెన్స్ కానీ కలిగించినామంటే మనకు పంట దిగుబడి తగ్గిపోనికి అవకాశం ఉంటుంది. దీనికి గాను ఒకవేళ 25 నుంచి 30 దినాలప్పుడు గాన కలుపును రెండవ కలుపు నివారించుకోవాలన్నప్పుడు మనం కలుపు రసాయన మందులు కూడా వాడుకోవచ్చు. అది ఇమిజితో పైరు అని అంటారు. అది దాదాపుగా 7-5 అంటే 3/4 లీటరు ఒక హెక్టార్ గాన మనం గాన పిచికారు చేస్తే మనం ఈ యొక్క ఎడల్ పాకులు వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అది కాకుండా కిట్లో పాక్ ఇట్టాలి అనే మందు 1 లీటర్ ఒక హెక్టార్ గాన మనం ఉపయోగిస్తే ఈ గడ్డి జాతి మందులను తర్వాత అవి 2-3 ఆకుల స్టేజ్లో ఉన్నప్పుడే మనం వీటిని నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకొని కూడా మనం 30 దినాల లోపల ఉన్నటువంటి పంటకి మనం ఆ యొక్క తెగుళ్ళు ఈ కలుపులు రానకుండా నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనము ఈ యొక్క పోషక లోపాలను పోషక యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే ఇంతకుముందు మనము వేసేటప్పుడే భూమిలో అందరూ మొక్కలు కావాల్సిన ఎరువులను వేసి ఉంటారు. తర్వాత దిబ్బెరువు కూడా చల్లుకొని ఉంటారు. సో దీనికి ఇప్పుడు మనం ఇరిగేటెడ్ క్రాప్ అయితే ఎలా ఎరువులు వేసుకోవాలనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు న్యూట్రియంట్ మేనేజ్మెంట్కు మనం వచ్చినప్పుడు చాళ్ళల్లో మనము విత్ పట్టికం సీడ్లతో కూడా మనం విత్తుకోవచ్చు, లేదా అక్కడలో పట్టి కూడా మనం విత్తుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆ యొక్క సాళ్ళల్లో ఈ యొక్క ఎరువులు చక్కగా పడతాయి. దాని ద్వారా మనకు మంచి దిగుబడి రానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే అది ఇప్పుడు మనము దుక్కులోనే వేస్తాం కాబట్టి ఇక పైపాటుగా మనం వేయాల్సింది ఏమంటే ఇప్పుడు గాన వర్షం పడి తర్వాత మన యొక్క పంట 30 దినాలు దాటి 40 నుంచి 40 దినాల మధ్యలో ఉండి రెండో కలుపు తీయనికి రెడీగా ఉన్నప్పుడు మనం ఈ యొక్క జిప్సాన్ని మనం వేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమంటే జిప్సంలో దాదాపుగా 23% కాల్షియం ఉంటుంది. తర్వాత 18% సల్ఫర్ కూడా ఉంటుంది. అట్లాగే ఒకవేళ అది లేకపోయినా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసినప్పుడు కూడా ఆ సింగిల్ సూపర్ పాట్లో 19.5% కాల్షియము 12.5% సల్ఫర్ ఉంటుంది. అది అంటే ఒక ఎకరాకి 200 కేజీలు మనము రెండో కలుపు తీసే ముందు చాళ్ళల్లో వేసి తర్వాత కలుపు తీసినప్పుడు అది కలయదున్ని లోపలికి వెళ్తుంది కాబట్టి అవుటర్ బాగా పెరగనీకి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే 90% వరకు మనము అప్లై చేసినటువంటి కాల్షియం అయితేనేమి ఈ సల్ఫర్ అయితేనేమి మొక్కలు తీసుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పాడ్ ఫార్మేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది, అవుట్ అండ్ పెరుగుతుంది, సైజ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ యొక్క జిప్సాన్ని మనం అప్లై చేయకపోతే ఏమవుతుందిలే అని, జిప్సాన్ని అప్లై చేయకపోతే ఏమవుతుందంటే నూనె శాతము సల్ఫర్ వలన 100% పెరుగుతుంది కాబట్టి 100% తగ్గుతుంది. కాల్షియం వలన అవుట్ అని పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఆ బరువు తగ్గి తాలి గింజలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విధిగా ఇప్పుడు మనకు అంటే రెండోది జిప్సం అప్లై చేసేటప్పుడు కూడా రైతులు గమనించవలసింది ఏమంటే మన పొలాల్లో విధిగా తేమ శాతం ఉందా అనేది మనం గమనించుకోవాలి. వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు దాన్ని ఉపయోగించుకొని దాన్ని వేసినప్పుడు మొక్క పెంచుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు లేనప్పుడు జిప్సం వేయడం వల్ల అంత ఉపయోగం ఉండదు. కాబట్టి ఎక్కడైతే
మామూలుగా వర్షాలు ఇప్పుడు పడుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లైట్గా డ్రిజిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ తేమ శాతం బాగా ఉంది అంటే మీరు ఈ యొక్క జిప్సాన్ని అప్లై చేసి ఇమీడియట్గా దానికి కావలసినటువంటి చర్యలు చేపట్టినప్పుడు మీకు పార్ట్ ఫిల్లింగ్ బాగా జరుగుతుంది, పెగ్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, దాని యొక్క విత్తంలో మీకు 100% ఎక్కువగా పెరిగి మీకు దిగుబడి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ప్రస్తుతం ఎక్కడైతే రెండో కలుపు తీయడానికి రెడీగా ఉంటారో అలాంటప్పుడు ఆ యొక్క జిప్సమ్ను అప్లై చేసుకోనికి అవకాశంగా ఉంటుంది. ఇకపోతే మనకు ఎక్కువగా ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది కూడా మనకు ఉంటుంది, అంటే పోషక లోపాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మనకు జింక్ వలన ఒకటి, లేకపోతే ఐరన్ ఇనుము ధాతు లోపం వలన ఒకటి, బోరాన్ వలన ఒకటి, ఈ మూడు యొక్క మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క లోపాలు ఏర్పడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యొక్క లోపాలని గమనించుకోవాలి. ఇప్పుడు అదే మనకు ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉంది అనుకోండి, ఆకులన్నీ తెల్లగా అయిపోతాయి. ఆకులన్నీ చూసినప్పుడు తెల్లగా ఎప్పుడైతే పత్రార్థం లోపిస్తుందో ఈ యొక్క కాయ ఎదుగుదల అయిపోతుంది, లోపల విత్తనం కూడా బరువు తగ్గిపోతుంది, చిన్నగా ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించినట్టునే ఎక్కడ తెల్లగా మన పాలిపోయినట్లుగా ఆకులు ఉంటాయి, అవి కూడా లేత చిగురాకులు ఎక్కువగా పాలిపోయినట్లు గమనించినంటే అక్కడ మనకు ఈ యొక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది అనేది మనం గుర్తించి దానికి మనము ఐరన్ ఫెర్రస్ సల్ఫేట్ను 2 grams ఒక లీటర్ నీటి కలిపి దాంతోపాటు కొంచెం నిమ్మప్పు కానీ లేకపోతే ఈ యొక్క నిమ్మ రసాన్ని కొంచెం పిండి మనం మెతుకున్నట్లయితే ఆ యొక్క ఐరన్ డెఫిషియన్సీని మనం సకాలంలో నివారణ చేసుకోవచ్చు. దాని ద్వారా అవుటను తర్వాత దిగుబడి పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది మనం జింక్ డెఫిషియన్సీ. జింక్ డెఫిషియన్సీ అన్నప్పుడు యూజువల్గా లోపల ఇంకో ఆకారంలోకి మన ఆకులన్నీ మారుతాయి, తర్వాత చిన్నగా లీఫ్ సైజ్ కూడా చిన్నగా కూర్చబారినట్లుగా మనకు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 20 kg జింక్ సల్ఫేట్ భూమికి దుక్కిలోనే మనము వెతుకోవచ్చు. మనం 20 kg జింక్ సల్ఫేట్ దుక్కిలో మనం వెతుకున్నప్పుడు ఏం చేయాలి సార్? మీ డివైస్ కట్ అయింది సార్. హలో, ఇది విజిబిలిటీ రావట్లేదు. సౌండ్ రాలేదా? సౌండ్ వస్తుంది కానీ మీ విజువల్ రావట్లేదు సార్. మీ విజువల్ రావట్లేదు, డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్. పీపీటీ వస్తుంది, పీపీటీ వస్తుంది. రైతు సోదరులకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల సార్ మాట్లాడలేకపోతున్నారు. ఒక్క సెకండ్, 10 seconds దయచేసి లైన్ డౌన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము సార్. సార్, మీరు మీ దగ్గర ఉండే సిస్టమ్ కనెక్ట్ కాలేదు. ఇది 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 మెయిన్ మెయిన్ ఉంది చూడు సార్, ఇది కనపడుతుంది సార్. ఇది అది ఆ డివైస్ కట్ చేయండి సార్. హలో, ఇప్పుడు మళ్ళీ యాడ్ అవ్వండి సార్. Well,
డిస్కనెక్ట్ చేసిన డిస్కనెక్ట్ చేసిన బట్ ఇది అన్మ్యూట్ వితౌట్ మైక్ అనే వస్తుంది. అవును వర్కింగ్ కానీ బట్ దానికి ఇక్కడ నుంచే దానికి వస్తుంది, అక్కడ లేదు, డెస్క్ టాప్ నుంచే రావాలి. ఒక్క నిమిషం అయిపోయి ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్, వస్తుంది సార్, వస్తుంది. రైట్ రైట్ ఓకే. కాబట్టి మనకు ఈ మైక్రోన్యూట్రియన్స్ అనేది డెఫిషియన్సీని మనము భూమి ద్వారా మనము పోషకాలు అందించి దాని ద్వారా మనం చేయొచ్చు. అంటే 20 కేజీల జింక్ సల్ఫేట్ ఉదుకులోనే మనం వేసుకోవచ్చు. అట్లాగే బోరాక్స్ కూడా ఒక 5-4 కేజీల బోరాక్స్ కూడా మనం దుక్కులో వేసుకోవచ్చు. అట్లాగే ఐ మీన్ 10 కేజీల ఫెరసల్ఫేట్ దుక్కులో వేసుకోవచ్చు. ఒకవేళ మనం దుక్కులో వేసుకోలేదు అనుకోండి, మనం దుక్కులో వేసుకోలేదు అన్నప్పుడు ఎప్పుడైతే ఈ పోషక లోపాలు మనం పంట మీద గమనించినప్పుడు ఇమీడియట్గా జింక్ సల్ఫేట్ అయితే లోపాన్ని గమనించినట్లయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి 1 ఎకరాకు 200 లీటర్ల నీళ్లు మనం పిచికారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి 400 గ్రాములు 1 ఎకరాకు సరిపోతుంది. దాన్ని మనం పైపాటుగా పంటపై పిచికారు చేసినప్పుడు ఈ యొక్క జింక్ లోపాన్ని మనం సవరించుకోనికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఇనుము ధాతు లోపంగా ఉంది అని అంటే మనము 5 గ్రాములు 1 లీటర్ నీటికంటే 1 ఎకరాకి 1 కేజీ ఫెర్రస్ సల్ఫేట్ని మనం ఉపయోగించినప్పుడు ఈ యొక్క ఇనుము ధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అట్లాగే బోరాక్స్ కూడా 1 గ్రాము 1 లీటర్ నీటికంటే 200 గ్రాములు 200 నీటి కలిపి మనం కానీ పంటపై పిచికారు చేసుకున్నప్పుడు వీటిని అన్నింటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఉన్నప్పుడు మనకు కొన్ని ఉండి కొన్ని లోపాలు గుర్తించలేని పరిస్థితి మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మల్టీ మైక్రోన్యూట్రియంట్ మిక్సర్ అని ఫార్ములా 4 అనేది దొరుకుతుంది. ఆ ఫార్ములా 4 వచ్చేసి 2 గ్రాములు 1 లీటర్ నీటికి 30 దినాలప్పుడు ఒకసారి 70 దినాలప్పుడు కానీ ఒకసారి పిచికారి చేస్తే ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ అయితేనేమి, జిగ్గుడు ధాతు లోపం అయితేనేమి, బోరాన్ లోపం అయితే ఇంకా వేరే మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టి అధిక దిగుబడిని తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతము మనం గమనించవలసింది ఏమి అంటే ఈ క్రిటికల్ స్టేజెస్ ఫర్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు కీలక దశలో మనము మన పరిస్థితిని బట్టి, వర్షాభావ పరిస్థితిని బట్టి, బెట్ట పరిస్థితిని బట్టి, మనకున్నటు అందుబాటులో దొరికే నీటి వసతిని బట్టి మనము ఈ యొక్క కీలక దశలో మనం 1-2 ఇరిగేషన్స్ కానీ ఇచ్చుకున్నాము అని అంటే మనం పంటను సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది, పంట దిగుబడిలో ఎలాంటి నష్టం ఉండదు. ముఖ్యంగా మనం ఈ యొక్క కీలక దశలే ఏమిటంటే ఫ్లవరింగ్ అంటే పూతకొచ్చే దశ, ఆ ఊడలు దిగే దశ, తర్వాత కాయ ఊరే దశలో వీటిలో మనం గాన అవి మాయిశ్చర్ సెన్సిటివ్ అనమాట. అంటే ఆ కీలక దశలు ఎక్కువగా వాడబడటానికి అవకాశం ఉంటుంది, తర్వాత దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలలో మనకు నీటి ఎద్దడి ఏర్పడి కానీ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైనా నీరు కల్పించడానికి అవకాశం ఉంది, ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు అనే అవకాశం ఉన్నప్పుడు మనం కంపల్సరిగా ఈ యొక్క పీక్ ఫ్లవరింగ్ ఎక్కువ ఎప్పుడు పూత వస్తుందో ఆ దశ నుంచి కాయ ఊరే దశలో అంటే 50-70 దినాలప్పుడు కాన ఈ యొక్క సాయిల్ మాయిశ్చర్ స్ట్రెస్ కండిషన్ ఏర్పడుతుంది. కాబట్టి పంట ఆ దశలో ఉన్నప్పుడు బెట్టకు గురైనప్పుడు 1-2 తడులు మనము ఎంత ఇవ్వడం అవసరము, అంటే మనకు ఉన్న పరిస్థితిని బట్టి నీటి లభ్యతను బట్టి మనం ఆ యొక్క తడులు ఇచ్చుకోవడం ద్వారా పంటను సంరక్షించిన వారిగా ఉంటాం. కాబట్టి ఆ దానికి గాను
మనము చేయవలసినటువంటి పనులు ఏమంటే మనం స్ప్రింక్లర్లు ఉపయోగించుకోవచ్చు, లేదా చెక్ బేసిన్స్ కట్టుకొని ఆ విధంగానే ఇచ్చుకోవచ్చు, లేదా మైక్రో స్ప్రింక్లర్లు పెట్టి మనము మన యొక్క పంటను ఆ నీటి ఎద్దడి బెట్ట నుంచి సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము వేరుశనగను గమనించినట్లయితే వేరుశనగ పంటను మనం తీసుకోవాలి అన్నప్పుడు ఆ పంటకి అంటే దాదాపుగా 100-110 దినాలకు గాను 400 నుంచి 400 మిల్లీలీటర్ల నీరు అవసరంగా ఉంటుంది. అది 5-6 దఫలుగా మనము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అంటే 8-9 ఇరిగేషన్స్ అంటే 8-9 సార్లు మనం నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా 10 దినాల వ్యవధిలో ఒక నీటి తడికి రెండవ నీటి తడికి 10 దినాల వ్యవధి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో, ఆ ఫ్లవరింగ్ అంటే పూత దశ మొదలవుతుందో, అక్కడి నుంచి అంటే దాదాపుగా 20-70 దినాల వరకు కూడా మనం ఈ యొక్క ఇరిగేషన్ కానీ ఇచ్చుకున్నట్లయితే మనం ఇందాక చూసినటువంటి ముందు చూసినటువంటి ఈ స్ప్రింక్లర్లు అయితేనేమి, లేక చెక్ బేసిన్ మెథడ్ అయితేనేమి, కొన్ని చోట్ల ఈవెన్ డ్రిప్ కూడా మనము పెట్టుకొని ఇచ్చుకోవచ్చు, లేదా మైక్రో స్ప్రింక్లర్ ద్వారా మనం ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇప్పుడు బెట్ట పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతము మనకు బెట్ట పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితి నుంచి మనకు మాయిశ్చర్ స్ట్రెస్ విడుదల చేయాలి అన్నప్పుడు మన స్ప్రింక్లర్లు కానీ మైక్రో ఇరిగేషన్ కానీ ఇచ్చినామంటే ఇమ్మీడియట్గా ఒకేసారి అది ఫ్లవరింగ్ తర్వాత మొక్క గిడిసిపారే ఉంటుంది, ఎక్కువ ఎదుగుదల ఎక్కువగా పెరిగి ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా మీకు ఆ పెక్స్ ఫ్లవరింగ్ వచ్చి పెక్స్ వచ్చి అక్కడే భూమిలోకి దిగి ఎక్కువగా మనకు దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నీటి తడులు ఇచ్చుకోనికి అవకాశం ఉంటుందో వాళ్ళు మాత్రం కంపల్సరిగా మీరు ఈ యొక్క రక్షక తడులు మీరు ఇచ్చుకోవడం చాలా అవసరంగా ఉంటుంది. అప్పుడు మనం 80 దినాల వరకు పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకొక తడి అంటే 90 దినాల వరకు మనం ఇరిగేషన్ ఇచ్చి అక్కడ స్టాప్ చేసిన తర్వాత మన పంటను హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు అట్లా కాకుండా ఇవన్నీ నీటి వసతి ఉన్న వాళ్ళు కూడా ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చుకోకుండా మనం మైక్రో ఇరిగేషన్ సిస్టాన్ని సూక్ష్మ నీటి వసతిని ఇచ్చే పద్ధతులు మనం పాటించినాము అని అంటే స్ప్రింక్లర్ల ద్వారా అయితేనేమి, చెక్ బేసిన్ ద్వారా అయితేనేమి, మైక్రో స్ప్రింక్లర్ ద్వారా అయితేనేమి, డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితేనేమి మన యొక్క నీటి వసతిని మనము పంటకు అందించినప్పుడు దాదాపుగా 24-34% వాటర్ని మనం సేవ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఇందాక గమనించినట్లు మనం ఒక ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అంటే 400-450 మిల్లీమీటర్లు పడుతుంది. అదే మనం స్ప్రింక్లర్ల ద్వారా కానీ లేకపోతే డ్రిప్ సిస్టమ్ కానీ వీటి మైక్రో స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చినట్లయితే 300-370 మిల్లీమీటర్ల వర్షపాతం నీరే అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో మనము దిగుబడిని కూడా గణనీయంగా పెంచుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైతు సోదరులు ఎక్కడైతే ఇప్పుడు బట్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు ఇరిగేషన్ ఇచ్చుకోనికి నీటి తడులు ఇచ్చుకోనికి అవకాశం ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మరి మీరు ఇచ్చినట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పంట తడి నుంచి కూడా మనం బట్ట పరిస్థితి నుంచి కూడా మనం చేసుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు మనము ఈ యొక్క సకింగ్ పెస్ట్ బెడద కూడా ఎక్కువగా అవుతుంది. అక్కడక్కడ మేము చూసినాం ఈ జాసిడ్స్ రావడం అఫిడ్స్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవి రసం పీల్చే పురుగులు. బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క తామర పురుగులు అయితేనేమి, ఈ యొక్క జాసిడ్స్ అయితేనేమి, బంక అయితేనేమి, మైట్స్ నల్లి అయితేనేమి ఇవన్నీ కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క థ్రిప్స్ని మామూలుగా ఈ విధంగా మనకు థ్రిప్స్ కంటికి కనబడినటువంటిది ఆకు వెనుక పక్క ఉంటుంది. రసాన్ని మనం పీల్చినప్పుడు అవి గొగ్గురిల మాదిరిగా ఏర్పడతాయి, పైకి కప్పుల మాదిరిగా తిరిగి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ 3 రకాలైనటువంటి ఈ యొక్క తామర పురుగులు. నిందాల జరిగే నష్టము దాన్ని మనం గమనించవలసింది. కాబట్టి దాంతోపాటు కూడా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎఫిడ్స్ అనేవి కూడా వస్తాయి, తేనె బంక పురుగులు అంటాం. ఈ నిమ్స్ అడల్ట్స్ ఎక్కువగా యంగ్ బ్రాంచెస్ను వాటిని పట్టుకుంటాయి. తర్వాత ఈ లేత ఆకులు లేత పూలు ఉంటాయి కదా, వాటిలో ఇవి బాగా ఆశించి ఆ యొక్క శాప్ రసాన్ని పీల్చేయగా ఉంటుంది.
కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఆ ఈ మొక్కలన్నీ కూడా అవి నీరసించిపోయి గ్రోత్ ఎక్కువగా పెరగక అవి గిరసపారి ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీకు ఈ యొక్క ట్రిప్స్ ఎక్కువగా ఐ మీన్ అఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి తేనెమక్క పురుగులు అక్కడ ఎక్కువగా మీరు ఏం చూస్తారంటే అవి ఒక తీయట్ పదార్థాన్ని విసర్జిస్తాయి కాబట్టి అవి దాని ద్వారా సూటి మోల్డ్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది చీమలు కూడా అక్కడ ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా మనకి అవుతుంది చీమలు ఎక్కువగా ఆ పండ్ల పంట మీద లేక మొక్క మీద తిరుగుతున్నాయంటే అక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయని అర్థం చివరిగా ఈ ఎఫెక్ట్స్ ఆశించినప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ ఎండ్ మొక్క ఎండిపోవడం కూడా జరుగుతుంది అలాగే ఈ యొక్క జాసిప్స్ దీప పురుగులు అంటారు ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా రసాన్ని పీల్చేటిగా ఉంటుంది ముఖ్యంగా ఇవి ఆకు అడుగుపాకుండా రసాన్ని పీల్చుతాయి కాబట్టి మీకు ఆకులో పైపక్క ఎల్లో కలర్ అంటే పసుపచ్చటి వి షేప్లో ఉన్నటువంటి ఆ టిప్స్ దగ్గర చివరి ఆకు చివరి కొనల దగ్గర వి షేప్లో పసుపచ్చటి వలయాలు వలయంగా మీకు వి షేప్గా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనకు ఇది ఈ యొక్క రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువైంది అనుకోండి ఈ యొక్క జాసిప్స్ వల్ల దీప పురుగుల వల్ల మీకు ఏమవుతుందంటే ఆకు మొత్తం కూడా ఎల్లోగా మారిపోతుంది ముఖ్యంగా ఇది ఎప్పుడు వస్తుందంటే ఇది లో టెంపరేచర్ టెంపరేచర్ నైట్ టెంపరేచర్ తక్కువగా ఉండి ఎక్కువగా కొంచెం వర్షాలు మరి జల్లులు బాగా పడినప్పుడు ఈ యొక్క తెగులు రానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనం జాసిప్స్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రిడేటర్స్ అంటారు అంటే మొక్క ఈ యొక్క పురుగులను తినేటువంటి కాక్సినిల్స్ అంటారు లేడీ బర్డ్ బీటిల్ అందరి సిర్పెట్స్ అనేటివి అలాంటివి ఎక్కువగా ఉంటాయి వాటిని అవి వచ్చి వీటిని ఆశిస్తాయి కాబట్టి మనకు పంట నష్టం కూడా అంత ఎక్కువగా జరగదు ఒకవేళ ఇవన్నీ గమనించినప్పుడు మీరు ఇమ్మీడియట్గా దాని మీద డైమితో ఏంటంటే రోగాలు అంటారు అది ఈ యొక్క 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయొచ్చు అది లేదు అనుకోండి మోనోక్రోటోపాసన మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు అది లేదు అనుకోండి మిథైల్ డెమటాన్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు త్రిప్స్కి అయితే మాత్రం ఫిప్రోనీల్ అనే మందు ఉంటుంది రీజెంట్ అనే మందు ఉంటుంది అది కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అనేటువంటి తామర పురుగులు తర్వాత పేనుబంక ఈ దీప పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా కాక్సిన్ నిల్వడ్స్ ఈ ఈ పురుగులు ఉన్నాయి అని అంటే మనకు ఆ యొక్క దీప పురుగు ఇది ఎఫిడ్స్ తేనెబంక పురుగులు అవి సమర్థవంతంగా అరిపడుతుంది ఇవి కాక్సిన్ నిల్వడ్స్ లేడీ బర్డ్ బీటిల్ అంటే ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క తేనెబంక పురుగులను ఎక్కువగా తింటూ ఉంటాయి కాబట్టి ఇవి ఉన్నప్పుడు మంది పిచికారీ చేయకపోయినా పర్వాలేదు అన్నమాట ఇవి రెడేరి క్యాటర్పిల్ ఇవి ఎంత అవసరం లేదు కాదంటే మనకు కూడా ఈ యొక్క పొగాకు లద్ద పురుగు తర్వాత శనగపచ్చ పురుగు ఇవి కూడా రానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి తల్లి పురుగు ఒక బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇవి మామూలుగా ఆకుల అడుగు భాగంలో ఇవి గుంపులు గుంపులుగా సమూహంగా గుడ్లు పెట్టి దాని మీద ఒక ఎల్లో రంగుకు సంబంధించినటువంటి ఆ యొక్క హెయిర్స్ తోటి వెంటికలతోటి అది కప్పి పెడుతుంది తర్వాత దీని నుంచి ఒక లార్వ బయటకు వచ్చేస్తుంది అవి అక్కడక్కడే ఆ రసాన్ని పీల్చడం ద్వారా ఆకు ఏమైపోతుందంటే మీకు జల్లడాకుగా మారిపోతుంది దూరాన్ని నుంచే మీరు దాన్ని గమనించవచ్చు ఎందుకంటే అవి స్క్రేప్ చేసి ఆ యొక్క పత్రహర్తాన్ని దిగినప్పుడు ఈనలు అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు జల్లడి మాదిరిగా అయిపోతుంది కాబట్టి దాన్ని మనము ఇమ్మీడియట్గా గుర్తించవచ్చు అదే పెద్దగా పెరిగింది అనుకోండి అది మా ముందు తల కొంచెం లావుగా ఉండి తోక కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దాన్ని గుర్తించవచ్చు ఇవి డీపోలేటర్ ఆకులను ఇది ఎక్కువగా తింటూ కొంచెం నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంటుంది కాబట్టి మనం దీన్ని గుర్తించినప్పుడు దీనికి కావాల్సిన చర్యలు ఏమంటే మొట్టమొదటిగా ఒక ట్రాప్ క్రాప్ను మనం ఉపయోగించుకోవాలి ట్రాప్ క్రాప్ అంటే మనకు ఆనందంగా మనం అక్కడక్కడ ఆనందంగా వేసుకున్నట్లయితే ఈ ముందు ఈ మొక్క ఈ యొక్క పురుగు ఆనందం చెట్టును ఆశిస్తుంది ఆకు భాగం గుడ్డు పెడుతుంది ఆత్మను గుడ్డు పెట్టినప్పుడు దాంట్లో వచ్చేటువంటి పదార్థాన్ని తీసినాక జల్లడి మాదిరిగా ఏర్పడుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం దాన్ని గమనించి దాని మీద మందు కొట్టి పిచికారీ చేయవచ్చు
ఇంకోటి దీని యొక్క ఉనికిని గుర్తించాలన్నప్పుడు ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు 4 ఒక ఎకరాకి పెట్టుకోవాలన్నమాట. అలాగే అక్కడక్కడ పక్షి స్థావరాలు 1 ఎకరాకి 15 పెట్టినప్పుడు పక్షులు వచ్చి వాలుతాయి. ఎక్కడైతే ఈ యొక్క పురుగు సామాన్యంగా ఈ పురుగు డే టైము ఆకు అడుగు భాగంలో చెట్టు మొదల్లో ఉంటుంది, నైట్ టైం బయటకు వచ్చి ముక్క పంటను తింటూ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా నివారణ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో మొదటి దశలో రెండో దశలో ఉన్నప్పుడు వేప నూనె మనం పిచికారం చేస్తే 5 మిల్లీలీటర్లు 1 లీటర్కి, తర్వాత రెండో దశ మూడో దశకు వచ్చినప్పుడు క్లోరిపార పాయసాన్ని మందు 2.5 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, లేదా క్నాల్ ఫాస్ ఎకలాక్స్ అంటారు అది 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారం చేసినప్పుడు ఈ యొక్క పురుగును సమర్థవంతంగా కట్టుకట్టనికి అరికట్టనికి ఆ యొక్క గొంగల పురుగును అరికట్టనికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువగా లావుగా పెరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పాయిజన్ బెట్ ఎలను మనము పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ థైడికా 1 గ్రాము, నివల్లిరాన్ లేక నివల్లిరాన్ 1 ml, క్లోరోఫెన్ ఫైర్ అనేది 2 మిల్లీలీటర్లు కలిపి ఒక పాయిజన్ బైట్ మనం కానీ పెట్టినట్లయితే ఇది ఈ యొక్క గొంగల పురుగుని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. ఇక ముఖ్యంగా ఆకు ముడత లీఫ్ మైనర్ అంటారు. ఇది బెట్ట పరిస్థితులు, ఇందాక మనం చూసిన బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పురుగు రానికి అవకాశం ఉంది. అక్కడక్కడ ఇప్పుడు బెట్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఈ పురుగు ఇన్సిడెంట్ కూడా మేము చూడడం జరిగింది. ఇది ఏమవుతుందంటే ఇది చిన్న తల్లి పురుగు, అది ఆకుల పైన గుడ్లు పెట్టి గుడ్ల నుంచి వచ్చిన పురుగులు ఏమవుతుందంటే అవి 2-3 ఆకులను గూడుగా కట్టుకొని లోపల ఉండి అది పత్రహారతాన్ని తినేస్తుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దీన్ని పెరుగు తెగులు కూడా అంటారు. పెరుగు తెగులు ఎందుకు అంటారు అనంటే అది పై చివర్లన్నీ కూడా ఎండిపోయి కాలిపోయినట్లు ఉంటాయి కాబట్టి లార్వా తిన్న తర్వాత బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది ఆకులన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని మనం చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ యొక్క మాతను కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. లైట్ ట్రాప్స్ మనం పెట్టినప్పుడు లైట్ ట్రాప్స్ వచ్చేస్తుంది. రెండోది వర్షం కానీ పడింది అనుకోండి, ఈ యొక్క తల్లి పురుగు రెక్కల పురుగు కాబట్టి ఆ వర్షానికి తడిచిందంటే అది ఇమీడియట్గా చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఫిరమోన్ ట్రాప్స్ని పెట్టి మనం దీన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఒక 50% కన్నా ఎక్కువగా లీఫ్ మైనర్ డ్యామేజ్ గమనించినామంటే క్వినాల్ ఫాస్ను చేసుకోవచ్చు, మోనోక్రోటోఫాస్ను, వీటన్నిటి కూడా మనం పిచ్చుకోవచ్చు. ఎక్కడైతే వెబ్ ఫార్మ్ అవుతుందో అక్కడ క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీమీటర్లు ప్లస్ నువాన్ 1 మిల్లీమీటర్లు 2 కలిపి పిచ్చుకారం చేస్తుంది. నువాన్ ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అది లోపలికి పోయి నిద్రావస్థలో ఉన్నటువంటి లైక్ పీపా కోసస్తు దశలో ఉన్నటువంటి ఆ యొక్క లీఫ్ మైనర్ను చంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించుకొని దానికి తగినట్టు చర్యలు మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి. రెండవది ఇప్పుడు మనకు ఏమైనా ఇప్పుడేమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా? ఎస్ సార్ ఉన్నాయి సార్. యా, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ అయిన తర్వాత డిసీజ్కి వెళ్దాం. ఎస్ సార్. రైట్. యా, వేరుశనగలు వేరుకుళ్ళు గురించి తెలియజేయండి. వేరుకుళ్ళు అనేది మామూలుగా కొంతమంది దీన్ని ఏమనుకుంటారు అని అంటే తెగులు అనుకుంటారు, కొంతమంది పురుగు ద్వారా వచ్చింది అనుకుంటారు. దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వేరు పురుగు వల్ల వచ్చేది రూడు గ్రబ్బు అంటారు. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం పంట వేసిన 20-35 దినాల్లో వస్తుంది. అక్కడక్కడ సాళ్ళల్లో వరుసగా మొక్కలు కానీ చనిపోతున్నాయి అన్నప్పుడు మీరు వెంటనే వెళ్ళి ఒక మొక్కను పీకినప్పుడు ఆ పీకిన మొక్క కట్ అయినట్టుగా ఉంది అంటే అది వేరు పురుగు ద్వారా ఆ యొక్క మొక్క కట్ చేయబడింది అనేది మనం గమనించవచ్చు. అలాంటి దశ అలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనము క్లోరిపైరిఫాస్ మందు 6 మిల్లీలీటర్లు 1 లీటర్ 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి వచ్చిన చేసుకునేటప్పుడే ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క పురుగు ఆశించకుండా నివారించుకోవచ్చు. రెండవది వేరుపుళ్ళు. రెండవ వేరుపుళ్ళు ఎప్పుడు వస్తుంది అని అంటే 1-30 దినాలప్పుడు వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు వేరు కుళ్ళిపోనికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు. రెండవది బెట్ట పరిస్థితులు, అంటే 60 దినాల తర్వాత బెట్ట పరిస్థితులు ఎక్కువైనప్పుడు కూడా వేరు కుళ్ళిపోనికి అవకాశం ఉంటుంది. మనం ఆ మొక్కను పీకి చూసినప్పుడు వేరు పైన ఉండే ఎపిడెర్మిస్ లేయర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే మనం ఒక ఉరలగడ్డను ఉడకబెట్టినప్పుడు
పొట్టు ఎలా ఊడొస్తుందో ఆ విధంగా ఊడొస్తుంది కాబట్టి అలాంటిది కూడా ఉంటుంది. సో అలాంటిది ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా ఆ ట్రైకోడర్మా విరిడి అనేది మనం భూమికి వేసుకోవడం అవసరము. విత్తన శుద్ధి కంపల్సరీగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే నీటి బెట్ట ఏర్పడుతుందో వీలైతే ఒక రక్షక తడిని కూడా మనము ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం. మరి ముఖ్యంగా ఇంకొక రైతు అడిగినాడు ఏమని అని అంటే, బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి? ఆ నారాయణ మిట్టమిడి ఆ ప్రాంతం నుంచి అడుగుతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో బెట్ట పరిస్థితి ఇలాగే వాతావరణం కొనసాగి వర్షం పడలేదు అని అంటే గాన బెట్ట పరిస్థితి రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పంటను సంరక్షించుకోవాలి అన్నప్పుడు 3019 అంటే 3 పందెమందలు అనే మందును 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం గాన పిచికారి చేసుకున్నట్లయితే ఆ పంటను కొంత మనము కాపాడుకొని వాడు పట్టకుండా చేయనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవదిగా మనకు ఎప్పుడైతే పొటాషియం నైట్రేట్ కానీ పొటాషియం వీటిని కూడా మనము 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కూడా పిచికారి చేసుకున్నట్లయితే ఆ బెట్ట పరిస్థితి నుంచి చేసుకోవచ్చు. రెండవది, ఒకవేళ మొక్క పంట 10-15 దినాలు బెట్టకు గురై తర్వాత ఇమ్మీడియట్ గా వర్షం పడింది అనుకోండి, అలాంటప్పుడు అలాంటి పరిస్థితిలో మొక్కకు పోషకాలు అందని రూపంలో ఉంటాయి. రెండవది, ఆ బెట్టకు గురై ఇమ్మీడియట్ గా పోషకాలు తీసుకొని లేని పరిస్థితిలో ఈ మొక్క ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాన్ని ఇమ్మీడియట్ గా మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు అప్పుడు ఈ పోషకాలు ఆ యొక్క మొక్కకు అందే రూపంలో ఉంటాయి. కాబట్టి ఇమీడియట్ గా పంట రికవర్ అయి మనకు ఆ దిగబడిని ఏ స్టేజ్ లో ఆగింటుందో ఆ స్టేజ్ నుంచి ముందుకు పంట పోనీకి అవకాశం ఉంటుంది. ఇంకొక రైతు ఒక ప్రశ్న వేసినాడు ఏమంటే, రబీ పంటగా వేరుశనగను మనం ఎప్పుడు వేసుకోవచ్చు అని అన్నాడు. మామూలుగా మన అనంతపురం జిల్లాలో రబీని మనం వేయాలి అన్నప్పుడు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మనం ఎప్పుడైనా కూడా ఈ యొక్క పంటను వేసుకోనికి అవకాశం ఉంటుంది. అది మంచి అదునైనటువంటి సమయం. ఆ యొక్క సమయంలో మనం పంటను ఈ యొక్క విత్తనాన్ని వేసుకోవచ్చు. రెండవది, వేరుశనగలో తామర పురుగు నివారణ. యా, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకున్నటువంటి ఈ బెట్ట పరిస్థితులు ఇలాగే ఇంకొక వారం ముందుకు జరిగినాయి ఈ బెట్ట పరిస్థితులు అన్నప్పుడు ఈ యొక్క తామర రానికి అవకాశం ఉంటుంది. తామర పురుగు అంటే ఇవి థ్రిప్స్. ఇవి సన్నగా కంటికి కనపడవు, ఆకు అడుగు భాగంలో ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి గాన ఈ యొక్క తామర పురుగుల వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. బయట నుంచి ఈ కలుపు మొక్కల మీద నుంచి గాన వచ్చి ఆ యొక్క రసాన్ని పీల్చినప్పుడు ఇవి బాడీకి అంటుకొని ఈ యొక్క వైరస్ కు సంబంధించిన ఉప్పడి రేణు ఉన్నాయంటే గాన ఇది మోకొల్లు దిగను కూడా వ్యాప్తి చేసే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే తామర పురుగులు గమనించినప్పుడు ఇమ్మీడియట్ గా డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. రెండవది, ఈ పిప్రోనిల్ రీజెంట్ అనే మందు ఉంటుంది, అది కూడా 2 మిల్లీలీటర్ ఈ 2 మందుల్లో ఏదైనా ఒకటి మార్చి మనం పిచికారి చేసినప్పుడు ఈ యొక్క తామర పురుగుల బెడద నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఉత్తరత్తర వచ్చే ఆ యొక్క మూలకొల్లు తెగను కూడా మనం నివారించుకోనికి అవకాశం ఉంది. రెండవది, ఒక రైతు అడుగుతున్నాడు మనము 8 రోజుల ముందు నీళ్లు కట్టడం ఆపు చేయాలి అనేది. అయ్యా, గుడ్ క్వశ్చన్. 80 నుంచి 90 దినాల వరకు మనము నీళ్లు పెట్టుకోవచ్చు. 90 దినాల తర్వాత మనం నీళ్లు పెట్టడం ఆఫ్ చేయాలి. 90 దినాల తర్వాత మనం నీళ్లు పెట్టడం ఆఫ్ చేసినప్పుడు 10-15 దినాల తర్వాత ఆ యొక్క మొక్కకు ఉన్నటువంటి పోషకాలు అన్ని కూడా ఆ కాయకు వెళ్తాయి. ఆ కాయలో ఉన్నటువంటి విత్తనము బరువు అదంతా కూడా అవుట్ అండ్ లావ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆ యొక్క పోషకాలన్నీ అందుతాయో, అందిన తర్వాత 10-15 దినాల తర్వాత మనం చూసి మనం కాయను పంటను హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంకా అంటారు దాదాపు 15 కాయలు ఉన్నాయంటే 12 కాయలు ముదిరింటాయి లేక 10 కాయలు ముదిరింటాయి, 2 కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి. కొంతమంది రైతులు అలానే పెడతారు, అలా పెట్టకండి. 75% కాయలు అంటే
పది కాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో 7-8 కాయలు ముదురైనాయంటే ఇమ్మీడియట్ గా ఆ పంటను కోసేయడం ఎంతైనా మంచిది. ఎక్కువగా లేట్ పెట్టినామంటే మళ్ళా జర్మినేషన్ దానికి లైక్ కాయలు భూమిలోనే ఇరుక్కుపోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా దాన్ని చూసి మనం పంటను హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక రైతు అడుగుతున్నాడు గిరిబాబు, ఆయన అడుగుతూ ఉంటున్నాడు వేరుశనగ పంటలు సూక్ష్మ ధాతులు లోపిస్తే కనబడే లక్షణాలు ఏమిటి అనేది మనం ఇందాక మనం చూసినాం. ఐరన్ ఇనుము ధాతు లోపం అనేది ఒకటి ఉంది, తర్వాత రెండవది జింక్ ధాతు లోపం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇవి ప్రధానంగా మనకు వచ్చేవి. కాబట్టి ఎక్కడైతే మనకు ఇనుము ధాతు లోపం ఉంది అని అంటే ఆ మొక్క మనం గాన మనం చూసినట్లయితే ఇనుము ధాతు ఎక్కువగా నల్ల భూముల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వర్షాలు ఎక్కువగా పడినప్పుడు కూడా ఆ యొక్క పోషకాలు అందరి దిశలో ఉన్నప్పుడు కొంత టెంపరీగా ఆ విధంగా కనిపిస్తుంది, మళ్ళీ అది రికవర్ అవుతుంది. కానీ ఈ యొక్క ఐరన్ లోపం ఉన్నప్పుడు మనకు ఆకులన్నీ ఆ పసుపు కన్ను వర్ణం నుంచి తెల్లగా మారిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం దానికి ఐరన్ డెఫిషియన్సీగా మనం గుర్తించి దానికి మనం ఫెరస్ సల్ఫేట్ను మనము 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. జింక్ లోపం అయితే ఇంకు కలర్లో ఆకులన్నీ గిడసపారి చిన్నగా ఉంటుంది, మొక్క ఎక్కువగా పెరగదు, మొక్క పొట్టిగా ఉంటుంది. ఆకును తిప్పి చూసినప్పుడు ఇంక్ కలర్లో మనకు ఆకులు కనిపిస్తూ ఉంటాయి, దళసరిగా ఉంటాయి. కాబట్టి అలాంటిది గమనించిన ఇమీడియట్గా మనం జింక్ సల్ఫేటు 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా 20 గ్రాముల జింక్ సల్ఫేటు మనము పంట వేసేటప్పుడే మనకు భూమిలో దిక్కులో మనము వేసుకోవడం మేలు. ఇకపోతే అదే గిరిబాబు గారు ఇంకొక రెండో ప్రశ్న వేస్తున్నారు, వేరుశనగలో దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నారు. సో ఇప్పుడు మనకు వేరుశనగలో ప్రధానంగా వేరుశనగ పంట మనకు రెస్పాన్స్ ఇచ్చి దిగుబడిని ఇవ్వాలి అంటే సకాలంలో నీరు అందే విధంగా మనం చూడాలి. వర్షాలు సక్రమంగా పడినాయి అంటే కదా దాంట్లో మనకు ఆశించినంతగా పంట దిగుబడి రానికి అవకాశం ఉంటుంది. రెండవది మనం కొన్ని మెలకువలు కూడా పాటించాలి. భూమి పరీక్ష చేసుకుని భూమికి ఆధారంగా మనం ఎరువులు వేసినప్పుడు సమతుల్యతతో కూడినటువంటి పోషకాలు అందించడం ద్వారా మొక్కకు కావలసిన పోషకాలు అంది ఎక్కువ దిగుబడి రానికి అవకాశం ఉంటుంది. సకాలంలో ఈ యొక్క పురుగులు తెగుళ్ళను గుర్తించి తర్వాత వాటికి విత్తన శుద్ధితో పాటు ఈ యొక్క పురుగు తెగులు వచ్చినప్పుడు మనం గాన తగిన చర్యలు చేపడితే కూడా మనకు ఆ యొక్క దిగుబడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరం కూడా మనం చూసాం ప్రధానంగా వేరుశనగ పంటలో వర్షాలు ఎక్కువైనప్పుడు కలుపు కూడా వస్తుంటుంది. కాబట్టి ఆ యొక్క 20-40 దినాలప్పుడు 2 సార్లు మనం కలుపును ఎక్కువగా లేకుండా మనం చేసుకున్నట్లయితే మనకు ఆశించినంతగా మన దిగుబడిని పెంచుకోనికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనము అధునాతనమైన రకాలను మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. కదిరి అమరావతి అయితేనేమి, కదిరి చిత్రావతి అయితేనేమి, కదిరి లేటెస్ట్గా వచ్చిన లేపాక్షి అయితేనేమి, వీటన్నిటికీ కూడా మనం ఎక్కువగా వాడుకున్నప్పుడు కొంచెం ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు కాబట్టి వీటిని మనము వాడుకోవడము, వీటిని మనం ఉపయోగించుకోవడం ఎంతైనా మంచిది. అలాగే అజయ్ గిరిబాబు గారు ఇంకొక ప్రశ్న వేసినారు, వేరుశనగలు ఆకుముడత తెగులు వస్తే దాన్ని గుర్తించడం ఎలా, దాన్ని నివారణ ఎలా అన్నారు. మనము ఆకుముడత తెగులు వచ్చింది అనుకోండి, ఆకుముడత తెగులు వచ్చినప్పుడు మనం పొలంలోకి వెళ్ళినప్పుడు మనము ఒక మొక్కను కదిలించినప్పుడు చిన్న చిన్నటువంటి గోధుమ రంగు కలర్లో ఉన్నటువంటి ఆ యొక్క పురుగులు తల్లి పురుగులు ఎగురుతూ ఉంటాయి. వాటిని గమనించిన వెంటనే మనము 2-3 ఆకులను గాన మొక్కల దగ్గర ఉన్నటువంటి ఆకులు చూస్తే ఆకులు 2-3 ఆకులు కరుచుకొని ఉన్నట్లుగా అవి గూడు కట్టుకొని ఉంటాయి. దాన్ని ఉప్పదీసి చూసినప్పుడు చిన్నటి ఆ యొక్క గొంగలి పురుగు కనిపిస్తుంటుంది. అలాంటి గొంగలి పురుగు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా మనము ఈ యొక్క రసాయనిక కెమికల్స్ను ఉపయోగించి మనము చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత ఎప్పుడు వస్తుందంటే బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకుముడత పురుగు రానికి వస్తుంది. ఇది గొంగల పురుగు, తల్లి పురుగు నుంచి గొంగల పురుగు వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. దీన్ని మనము నివారణ చేయాలి అన్నప్పుడు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీమీటర్లు పిచికారీ చేయొచ్చు, లేదా ఎగ్లాక్స్ తోటి మనం 2 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. రెండవది ఒకవేళ ఈ యొక్క తల్లి పురుగులు ఉన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దానికి లింగాకర్ష బుట్టలు కూడా పెట్టి మనం చేసుకోవచ్చు. అట్లా కాదు అన్నప్పుడు
ముడతా కానీ ఎక్కువగా ఉంది అంటే ఒకసారి గూడు కట్టుకున్నప్పుడు దాన్ని నివారణ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు ప్లస్ నువాన్ అనేది డైక్లోవరాస్ అది 1 మిల్లీలీటర్ రెండు కలిపి కొట్టి పిచికారి చేసినప్పుడు ఆ యొక్క గూడు లోపలికి కూడా ఇది ఫ్యూమికేషన్ నువాన్కు ఫ్యూమికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అదే లోపలికి వెళ్ళి నిద్రావస్థలో ఉన్న లేక గూడు కట్టుకొని లోపల నివసిస్తున్నటువంటి ఆ గొంగల్ పురుగుని కూడా ఇది చంపనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు మనము చేపట్టినప్పుడు ఆకుముడతను సమర్థవంతంగా మనం నివారించుకోనికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు అది గమనించి ఆ విధంగా తగిన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. వేరుశనగ పంటలో బోరాన్ లోప నివారణ. వేరుశనగ పంటలో బోరాన్ ఉన్నప్పుడు మనము బోరాక్స్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. అదే భూమికి అయితే 10 కేజీల బోరాక్స్ని మనం దిక్కులో వేసుకొని చేస్తే మనము ముందుగానే ఆ యొక్క లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోనికి అవకాశం. లేదంటే తాలి గింజలు మనకు అవుట్ అని ఎక్కువగా రాకుండా లోపల విత్తనము ఎక్కువ సైజు పెరగకుండా ఉంటుంది. కాబట్టి మనం బోరాన్ని సకాలంలో నివారించడం ఎంతైనా అవసరం. వేరుశనగ జిప్సం యొక్క జిప్సం ఉపయోగం ఏ సమయంలో వేసుకోవాలి? యా ఇది ముఖ్యంగా ఇప్పుడు మనము వేసినటువంటి పంటలు దాదాపుగా 30 నుంచి 50 దినాల మధ్యలో ఉంటుంది. కాబట్టి మనము 1 ఎకరాకి జిప్సంని 200 కేజీలు మనము రెండవ కలుపు తీసేటప్పుడు రెండవ కలుపు తీసే ముందు నీళ్లు ఉన్న వాళ్ళు నీళ్లు పెట్టి కానీ లేదా ఒకవేళ వర్షం పడినప్పుడు ఆ వర్షంకి చాలల్లో దాన్ని దాన్ని చల్లి తర్వాత మనం కలుపు తీసినట్లయితే అది లోపలికి తిరగబడిపోతుంది. కాబట్టి అప్పుడు కాయ ఊరి ఇది ఊడలు దిగి కాయ ఊరే దశలో ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కువగా అవుట్ అండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో రెండు పోషకాలు ఉంటుంది, ఒకటి సల్ఫర్ ఉంటుంది, రెండవది కాల్షియం ఉంటుంది. కాల్షియం వలన అవుట్ అండ్ పెరుగుతుంది, విత్తనం యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది. అదే సల్ఫర్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ వలన ఆ నూనె శాతం కూడా మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో జిప్సాన్ని మనం ఉపయోగించడం ద్వారా ఈ రెండు ఉపయోగాలు ఉంటాయి. అలాగే జిప్సం సబ్సిడీ పై ప్రభుత్వం ఇస్తుందా అనేది కూడా ప్రశ్న వేసినారు. ఒక్కొక్కసారి జిప్సాన్ని ఒకరిద్దరికంటే ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ ఊర్లో ఒకవేళ కొంతమంది రైతులు సామూహికంగా పోయి ఆర్బీకేల తరఫున కానీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏవో ఆఫీస్ కానీ వెళ్ళి ఇంతమంది ఉన్నాము ఇంత టన్నుల మాకు జిప్సం అవసరం ఉంది అన్నప్పుడు ఒకవేళ వెసులుబాటు ఉంటే ప్రభుత్వం మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చేయనీకి అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండవది లేపాక్సి వేరుశనగ గింజలు రామచంద్రరావు జోజుల గింజలు చేదుగా ఉంటున్నాయి, మార్కెట్లో పోదు కదా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లేపాక్సి అనేది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి వేరుశనగ రకము, కదిరి పరిశోధన స్థానం విడుదలైంది. ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తూ ఉంటుంది, దాదాపుగా 25 బస్తాలు 1 ఎకరాకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మంచి ధర ఉంది, మంచి దిగుబడి ఉంది. కాబట్టి రైతులు ఎక్కువగా దీన్ని వేస్తున్నారు. అయితే ఈ యొక్క పంట వేసిన తర్వాత కొందరు దీన్ని విత్తనాన్ని తిన్నప్పుడు కొంచెం చేదుగా వస్తుంది అన్నది వాళ్ళ నానుడి. అయితే దీంట్లో ముఖ్యంగా ఇది కొంచెం హై ఆయిల్ కాంటెంట్ ఉన్నటువంటి ఈ రకం. హై ఆయిల్ కాంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము తిన్నప్పుడు కొంచెం చేదు తగలనికి అది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. ఇకపోతే ఇదే ఈ రకాన్ని మీరు ఇమీడియట్గా కోసిన వెంటనే తిన్నప్పుడు కొంచెం చేదు అనిపిస్తుంది, కానీ దాదాపుగా ఒక నెల తర్వాత అది బాగా ఆరి ఎండిన తర్వాత కానీ మీరు తింటే అంత మీకు చేదు రాదు. రెండవది దీనికి మార్కెట్ ధర అనేది మార్కెట్లో ఏమవుతుందంటే ఆయిల్ కాంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఒక్కొక్కసారి ఆ విత్తనాన్ని కొనేటప్పుడు రైతులు ఏమవుతుందంటే కొంతమంది ఆశతో ఎక్కువ దిగుబడి ఇస్తుందని ఎక్కువ ఖరీదు పెట్టి కేజీ 150 నుంచి 200 పెట్టి కొనుక్కుంటున్నారు. అమ్మేటప్పుడు కూడా వీళ్ళకి కేజీ 150 నుంచి 200 రావాలనే ఆశతో ఉండి ఏం చేస్తున్నారంటే అదే రేటు కావాలి అని అనుకుంటారు. అలా ఉండదు,
మార్కెట్ లో ఎందుకంటే సర్ప్లస్ ని బట్టి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని బట్టి ఆ రేటు ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. ఎక్కువకు పోనీకి అవకాశం ఉంటుంది, తక్కువకు పోనీకి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్కసారి మార్కెట్ లో కూడా ఈ యొక్క డీలర్ను కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. రైతులు గమనించండి, ఒకవేళ మీరు అలాంటిది ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆర్పీకే కానీ లేదా పరిశోధన స్థానికి వెళ్ళి ఇలా ఉంది దీన్ని ఎలా చేయాలని కూడా మీరు అడిగి కనుక్కోండి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో డిమాండ్ లేదన్నప్పుడు రేటు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గమనించుకొని శాస్త్రవేత్తలను అయితేనేమి డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి ఎక్కడ అమ్మితే మంచి రేట్ వస్తుందో ఆ రేటు కనుక్కొని ఆ ప్లేస్లో మీరు అమ్ముకోవడం లేదు. వేరుశనగలో లద్దె పురుగు ఉంది, నివారణ చేయగలరు అని రామారావు వెస్ట్ గోదావరి నుంచి అడుగుతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు కొంచెం ఈ బెట్ట పురుగు ఉన్నప్పుడు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఇక లద్దె పురుగు రానికి అవకాశం. పొగాకు లద్దె పురుగు అని అంటారు. ఇది వచ్చినప్పుడు ఆకులను ఇవన్నీ తినేదిగా ఉంటుంది. మనం చూసినప్పుడు ఆకులన్నీ కూడా మనకు కట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని మనం నివారణ చేయాలి అన్నప్పుడు మొట్టమొదటిగా దాని ఉనికిని గమనించాలి అన్నప్పుడు లింగాకర్షక బుట్టలు 4 నుంచి 8 వరకు 1 ఎకరాకు పెట్టుకోండి. రెండవది, ఎప్పుడైతే ఆ యొక్క చిన్న పురుగు దశను గమనించినప్పుడు ఆకులు జల్లడిగా మారినాయి అన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ అది లేదు అన్నప్పుడు క్లోరిఫైడ్ ఫాస్ కానీ ఎకలాక్స్ కానీ మనము పిచికారీ చేయాలి. ఒకవేళ అది చేసినప్పటికి కూడా ఇంకా లేదు అన్నప్పుడు థయోడికార్బ్ అనే మందును కూడా మనం 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దాని ద్వారా మనము ఈ మందులో ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు, లేదా విషపు ఎరను కూడా మనం పెట్టుకోవచ్చు. థయోడికార్బ్ బెల్లము తౌడు కలిపి మనం పెట్టుకున్నట్లయితే గాన ఆ యొక్క పురుగును గొంగళి పురుగును సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వేరుశనగలో పేరుబంక పురుగు ఉంది అని అంటున్నారు. ఇప్పుడు వేరుశనగలో పేనుబంక ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ యొక్క రసం పీల్చే ఈ యొక్క బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు రసం పీల్చే పురుగు వాళ్ళు రానికి అవకాశం ఉంటుంది. బెట్ట ఏర్పడినప్పుడు మొక్క కొంచెం నీరసించిపోయేకి అవకాశం ఉంటుంది. పోషకాలు లభించిన దశలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ యొక్క ఎఫిడ్స్ తేనెబంక ఉన్నప్పుడు అదేమవుతుందంటే మొక్కను పీల్చినప్పుడు అది మొక్క అంతా డ్రై అయిపోతుంది, పాలిపోతుంది, ఎండిపోతుంది, తర్వాత మొక్క చివరికి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ రోగాలు కానీ లేదా కాన్ఫిడారి కానీ ఎసిపెటి కానీ కాన్ఫిడారి వీటిలో ఏదో ఒక మందును మెటాసిస్టాక్స్ అనే మందును మనం కానీ పిచికారి చేసినట్లయితే ఆ యొక్క రసం పీల్చే పురుగులు మనం ఆ యొక్క తేనె బంకను నివారణ చేయొచ్చు. లేదా మీరు స్ప్రింక్లర్ ద్వారా వీటి ద్వారా నీటిని కానీ పెట్టినంటే నీటి ఎద్దడి తగ్గిందంటే కూడా ఆ యొక్క ఉధృతి ఆ పేనుబంక ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ పురుగుల బెడ్డ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెట్ట పరిస్థితుల నుంచి పంటను రక్షించాలి అంటే 3019 మనం పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వర్షం పడి వెంటనే మనకు పంట ఎదుగుదల కావాలి అన్నప్పుడు ఈ యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉంటుంది. రెండవది, వర్షము పడినంటే మనము మధ్యలో 3.5 మీటర్లకు ఒకసారి మధ్యలో ఒక గొడ్డు చాలు తల్లి చాలు అనేది మనం గానే వేసుకున్నట్లయితే వర్షం ఏదైతే పడుతుందో అది కన్జర్వ్ అయిపోతుంది, ఆ దాటి వెళ్ళదు కాబట్టి అక్కడ మనకు ఆ యొక్క నీటి తంపు అనేది ఉంటుంది, పంటను సంరక్షించుకోవచ్చు. ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో లేక ఫారం పాండ్స్ ఉంటాయో అక్కడ వాళ్ళు నీటిని స్ప్రింక్లర్ల ద్వారా మైక్రోజెట్ స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చి మనం పంటను రక్షించుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తమకు కలిగినటువంటి నీటి వసతిని బట్టి మనము పరిస్థితిని బట్టి నీళ్లు మన పంటకు ఇచ్చినప్పుడు వేరుశనగ పంటను మనం సకాలంలో రక్షించినట్లుగా ఉంటుంది. తర్వాత దిగుబడిని తగ్గకుండా మనం నాణ్యవంతమైన దిగుబడిని తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వీటిని గమనించి తగిన చర్యలు చేపడతారని ఆశిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రిమైనింగ్ పేటీకి మనం వెళ్ళిపోయి కంప్లీట్ చేద్దాం. యా గుడ్. ఇప్పుడు కనిపిస్తుందా? ఇదే
వస్తుందా? ఇక ప్రకాష్ గారు వస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్, ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, ధన్యవాదాలు. రైట్. ఇక మామూలుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువగా తెగుళ్ళు అంత వచ్చే అవకాశం ఉండదు. కాదంటే ఒకవేళ మనకు పంట వేసిన తర్వాత 60-70 దినాలు దాటి ఆ యొక్క ఏజ్లో ఉంది అంటే గాన మనకు ఈ యొక్క ఆకుమచ్చ తెగుళ్ళు రానికి అవకాశం ఉంటుంది. దీంట్లో రెండు రకాలైనటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి. ఒకటి ముందుగా సోకే ఆకుమచ్చ తెగులు, దాన్ని ఎర్లీ లీ స్పాట్ అంటారు. రెండవది లేట్ లీ స్పాట్, ఇది ఆలస్యంగా సోకే ఆకుమచ్చ తెగులు. ఇది ఆకుల మీద ఎరడాలుగా ఉంటుంది. ఇది పంట వేసిన 35 నుంచి ఎప్పుడైనా 40-50 దినాలప్పుడు రానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆలస్యంగా సోకే ఆకుమచ్చ తెగులు, ఈ యొక్క ఆకుమచ్చ తెగులు కూడా ఇది పంట వేసిన 60 దినాల తర్వాత పంట హార్వెస్ట్ చేసి మన పంటను తీసే దశ లోపల ఎప్పుడైనా ఈ యొక్క తెగులు రానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు వలన ఏమవుతుందంటే కాయ శాతము మనకు దాదాపుగా 50% వరకు కట్టే ఆకులన్నీ కూడా మచ్చలు ఎక్కువ అయినప్పుడు ఈ ఆకులన్నీ కూడా రాలిపోనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో మన యొక్క ప్రాంతంలో కట్టె అనేది పశువులకు మేతగా మనం ఉపయోగిస్తాం కాబట్టి నాణ్యమైనటువంటి పంట ఆ నాణ్యమైనటువంటి పశుగ్రాసం మనకు దొరకదు. కాబట్టి కొంతమంది అనుకుంటారు 80 దినాల తర్వాత మనం ఎందుకు పిచికారీ చేయడం అని అనుకుంటారు, కానీ ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి అవుటన్ కూడా ఫెయిల్ అవుతుంది, దాదాపుగా 23% అవుటన్ ఫెయిల్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఈ ఆకుమచ్చ తెగులను కంట్రోల్ చేయలేదో ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయినప్పుడు ఒక 80-89 దినాలప్పుడు కానీ మనకు అనుకోకుండా వర్షం పడిందంటే ఆ వర్షం వలన భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కాండం కుళ్ళు తెల్లటి బూజు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటిని గమనించి 60-70 దినాలప్పుడు ఈ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ వచ్చింది అంటే తర్వాత కొంచెం వర్షాలు ఎక్కువగా పడి మబ్బులు గమ్మినట్లుగా ఉంది అంటే ఇది రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మనము దీన్ని ఏం చేయాలంటే కార్బన్ డైజమ్ మ్యాంకోజప్ అని రెండు కలిపినటువంటి సాప్ అనేది దొరుకుతుంది. అది 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఒక వీక్ తేడాతో మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా హెక్సాకొనజోల్ కాంటాప్ అని మందు దొరుకుతుంది, అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా టేబుకొనజోల్ అని పాలిక్యూర్ అనే మందు దొరుకుతుంది, అది 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ యొక్క తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆకుమచ్చతో పాటు తుర్పు తెగులు రస్ట్ కూడా రానికి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇలా చూస్తున్నటువంటి రస్ట్ కూడా రానికి ఉంటుంది. ఈ రస్ట్ ఆకుమచ్చ తెగులు రెండు కలిసినాయంటే మనకు పంటలో ఎక్కువ నష్టం జరగనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి సకాలంలో ఈ యొక్క తెగులను మనము నివారించడం మేలు. అలా తెగులు నివారించలేదనుకుంటే రాలిన ఆకులు భూమి మీద పడినప్పుడు ఇలా కాండం కుళ్ళు తెగులు అనేది వస్తుంది. ఆకులన్నీ 89 దినాలప్పుడు చెట్లన్నీ వాడిపోతాయి. మన మొక్కను తీసినప్పుడు ఇమ్మీడియట్గా మొక్క బయటకు వస్తుంది, కానీ భూమిలోనే కాయలు ఇవన్నీ ఉండిపోతాయి. కాబట్టి ఇలాంటిది రాకుండా మనము ఉండాలి అన్నప్పుడు ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు నివారించాలి అంటే ముఖ్యంగా మనము 70-75 దినాలప్పుడు ఆకుమచ్చ తెగులు నివారించాలి. రెండవది విత్తనం వేసేటప్పుడే ఈ యొక్క నీమ్ కేక్ కానీ లేక క్యాస్టర్ కేక్ కానీ వీటిని ఎక్కువగా 500 కేజీలు అంటే 500 కేజీలు అంటే 200 కేజీలు ఒక ఎకరాకి మనం వేసినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఈ యొక్క శిలీంధ్రాన్ని పరగకుండా అది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ట్రైకో విరిడితో కూడా మనము విత్తన శుద్ధి చేసినప్పుడు లేదా భూమిక పెట్టినప్పుడు వీటన్నిటిని నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రధానమైన వైరస్ తెగులు ఇందాక మనం చూసాం, చెమ నెక్రోసిస్ అంటారు, రెండోది బడ్ నెక్రోసిస్. ఈ వైరల్ తెగులు ఎలా వస్తాయంటే తామర పురుగుల ద్వారా రానికి అవకాశం ఉంటుంది. ఇందాక బెట్ట పరిస్థితి రేపడినప్పుడు ఈ తామర పురుగులు అన్నీ మనం పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కల్లో అక్కడక్కడ రిజర్వాయర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండి కలుపు మొక్కల్లో ఉండే ఉప్పడి రేణువులతో పాటు ఇది వచ్చి మనం వేరుశనగను ఆశించినప్పుడు ఆ విధంగా వస్తుంది. మొక్కలన్నీ గిరిసబారిపోతాయి, తర్వాత ఆకులు కూడా అవన్నీ కూడా వాడిపోతాయి. తర్వాత మనం ఇదిగో ఇక్కడ మీరు చూస్తూ ఉంటున్నారు, మొక్క మో భాగము కుళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఆ విత్తనాలు కాయలు కూడా కింద భాగంలో నలుపు రంగులు
పరిస్థితుల్లోకి మారిపోతాయి. మన విత్తనం బలిష్టి చూసినప్పుడు అవి శ్రీవేలైపోయి ముడుచుకుపోయినట్టుగా మనకు తిని దేనికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఇలాంటి తెగులు మనకు పొలంలో గమనించినట్లయితే మనం ముందుగానే అలాంటి అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలం గట్ల చుట్టూ పొలం చుట్టూ ఉన్నటువంటి ఆ కలుపుని తీసేసుకోవాలి. ఎప్పుడైతే వేరుశనగను మనం ఖరీఫ్లో రబులో వేసామో మేరసాలుగా పొలం చుట్టూ 4 సార్లు జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేసుకోవడము అవసరము. అలా వేసుకున్నప్పుడు బయట నుంచి ఇక తామర పురుగులు రాకుండా నివారిస్తుంది. అదే కాకుండా ఆ మొక్కల సాంద్రతను మనం ఎక్కువగా ఒక చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండేటట్లుగా మనం చూడాలి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నట్టే ఈ తామర పురుగులు వాటి మీద ఆశించవు. ఎక్కడైతే గ్యాప్లు ఉంటాయో అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి అక్కడ తామర పురుగుల ఉద్ధృతి పెరిగి మీకు ఈ యొక్క తెగులు ఎక్కువగా కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క తెగులు ఆశిస్తుందో ఇమీడియట్గా మనము వీటన్నిటినీ పురుగుల మందుని కూడా మొదటి దశలో ఉపయోగిస్తేనే మనకు ఉపయోగం. తర్వాత డిసీజ్ వచ్చిన తర్వాత మనం చూస్తే మనకు కంట్రోల్ కూడా చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క వేరుశనగ పంటలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అన్నప్పుడు రైతులు కొన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. మొదటి వేసవి దుక్కులు చేసుకోవాలి. మంచి నాణ్యవంతమైనటువంటి విత్తనాన్ని వాడుకోవచ్చు. చిన్న విత్తనాలు అయినటువంటి కూడా మనం వాడుకుంటే విత్తన ఖర్చును తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఏదైతే మనకు సిఫారసు చేసినటువంటి విత్తన మోతాదు ఉంటుందో ఆ మోతాదునే మనము వాడవలసినదిగా ఉంటుంది. వీలైతే పట్టికం సార్ వాయిస్ రావట్లేదు సార్ మీది. హలో సార్, సార్ వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. హలో ఇప్పుడు ఓకేనా? రైట్ రైట్ సార్, రైట్ సార్. కాబట్టి వీటిని ఈ చర్యలు ఈ సలహాలు మీరందరూ పాటించి రైతులు తగిన రీతిలో తగిన సమయంలో సరైన మందుతో మీరు సరైన పద్ధతితో మీరు చేసినప్పుడు మంచి నాణ్యవంతమైనది అధిక దిగుబడిని మీరు తీసుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రము రెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యూట్యూబ్ ప్రదేశ ప్రసార కార్యక్రమంలో పోషక వేరుశనగలో తీసుకోవాల్సినటువంటి పోషక యాజమాన్య చర్యలు, తర్వాత వాటి సమతుల్యత విలువలు, తర్వాత వచ్చేసి వాటి లోపం యొక్క చక్కగా వివరిస్తూ వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, వాటి యొక్క యాజమాన్య పద్ధతులు ఏంటనేది తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతము మన ఫార్మర్స్ అంటే వేరుశనగ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాట్ బాక్స్లో తెలియజేసినటువంటి వారందరికీ కూడా మీరు సలహాలు సూచనలు అందజేశారు. తర్వాత ఒక చక్కని పీపీటీ కూడా మీరు ప్రజెంట్ చేస్తూ రైతు సోదరులకు కూడా తెలియజేసినందుకు కూడా ధన్యవాదాలు. సో ప్రధానంగా మనకు ప్రధాన శాస్త్రవేత్త గారు డాక్టర్ ఎం జాన్సన్ గారు జాన్సన్ సార్ గారు చెప్పిన దాని ప్రకారము మనము వర్షములో బెట్ట పరిస్థితులు ఏ విధంగా తీసుకోవాలి, దాని తర్వాత వచ్చి పచ్చదోమ, తెల్లదోమ, రసం పీల్చే పురుగులు, లద్దె పురుగు నివారణ, ఆకుముడత, బోరాన్ లోపము, వేరుకుళ్ళు, బెట్ట నివారణ, తర్వాత తామర పురుగు, సూక్ష్మధాతు లోపాలు, తర్వాత రబీలో మనం ఎప్పుడు వేరుశనగ పంట వేసుకోవాలనే దాని గురించి, ప్రధానంగా నీటి యాజమాన్య పద్ధతుల గురించి మనకు ఈరోజు సారు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో తెలియజేశారు. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ లింక్ ను మీరు ఎప్పుడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నప్పుడు కానీ మీరు ఈ యొక్క యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసుకొని వాటి యొక్క మందులు ఏవైతే ఉన్నాయో, మందులు అయితేనేమి అంటే వాటి నివారణకు ఏ మందులు వాడాలి, తర్వాత యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఏ యాజమాన్య పద్ధతులు అయితే ఉన్నాయో వాటిని కూడా సార్ తెలియజేశారు. కాబట్టి రైతు సోదరులు మళ్ళీ దీన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ ని రివైండ్ చేసుకుని మళ్ళీ మీరు చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి ప్రతి రైతు సోదరుని కూడా మా రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యొక్క భాగస్వామి అయినటువంటి ఆచార్య ఇంటి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ప్రధాన సంస్థలు అయినటువంటి కేవీకేలు, ఏఆర్ఎస్లు, డాట్ సెంట్లు అందరికీ అధిపతులకు, వారందరూ సైంటిస్ట్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు
మనము కేవీకే రెడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం జాన్సన్ సార్ గారికి మనము ఈరోజు ట్రైన్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరియు మరొక కార్యక్రమంలో మళ్ళీ మేము చక్కని కార్యక్రమం మీ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ప్రతి సోదరులందరూ గమనించవలసింది అనేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము వ్యవసాయము పశుపోషణ మరియు వాతావరణ సమస్యల గురించి సలహాలు వాటి గురించి మీరు 1800 419 8 అనే టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు మీరు ఉచితంగా సలహాలు సూచనలు తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బై.